ఏక బిల్వం శివార్పణం అని చెప్పని శివ పూజ ఉండదండి. బిల్వ పత్రంలో ఎన్నో మంచి గుణాలున్నాయట. అవి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయట. మరి అదేమిటో ఈ వీడియోలో చూద్దామా? త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. బిల్వదళం ఈశ్వరార్చనకి ఎక్కువగా వాడతాం. కానీ బిల్వదళానికి శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలముని ఇచ్చేది, అంటే లక్ష్మిని సిరి సంపదలు కలిగించేది అని, మాంగళ్య మంగళకరమైనదని, త్రిశిఖ త్రిపత్ర అంటే మూడు ఆకులు కలది అని, మూడు పత్రాలు త్రిశూలంగా కలది అని, శివేష్ట అంటే శివునికి ఇష్టమైన అని రకరకాల పేర్లు ఉన్నాయి. అందుకే శివునికి అత్యంత ఇష్టమైన పత్రంగా బిల్వపత్రార్చన ప్రత్యేకత సంతరించుకుంది. బిల్వదళాలతో ఎంతగా శివపూజ చేస్తే అంత త్వరగా శివకటాక్షం సిద్ధిస్తుందని, మోక్షప్రాప్తి కలుగుతుందని, అసలే భక్తసులభుడైన పరమేశ్వరుడు బిల్వదళార్చన వల్ల మనపై అత్యంత ప్రేమాస్పదాలతో కరుణని కురిపిస్తాడని వేదాల్లో చెప్పబడింది. అందుకే బిల్వపత్రాలతో లక్ష బిల్వార్చన, కోటి బిల్వార్చన యథాశక్తిగా ఆలయాల్లో ఇళ్లల్లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ బిల్వపత్రాలతో గాలిని శుభ్రపరిచే శక్తి అపారంగా ఉంది. అంతేకాదు నీటిని కూడా శుభ్రపరుస్తూ ఉంటుంది. సూర్యుడితో సమానమైన శక్తి బిల్వపత్రానికి ఉందంటుంటారు పెద్దవాళ్లు. అందుకే సూర్యుడిలా మన శరీరానికి అపరిమితమైన మంచి చేస్తుంది. అంతఃశుచి బాహ్యశుచిని కలిగించగల శక్తి ఉంది ఈ మారేడు దళాల్లో. అందుకే మనలోని మనోచాంచల్యాన్ని కల్మషాన్ని నిర్మూలించి మనకి మోక్షానికి దగ్గర చేయగల శివారాధనలో వీటి పాత్ర అధికం. ఇది పెద్దవాళ్లు తరతరాలుగా మనకి చెబుతున్న నిజం. కానీ అసలు శాస్త్రీయ కారణాలకు వెళ్తే బిల్వపత్రాలకి దుర్వాసన్ని నివారించే శక్తి, దానివల్ల మూడువైపులా గాలి ఆడకుండా ఉండే గర్భగుడిలో గాలి వీచకపోవడం వల్ల ఆక్సిజన్ జనరేట్ అవ్వని పరిస్థితుల్లో మారేడు ఆక్సిజన్ పుట్టిస్తుంది. పరిసరాల్లో ఉన్న అశుచిని పోగొట్టే శక్తి మారేడుకి ఉన్నదని శ్రీసూక్తంలో ఉంది. మారేడు కషాయానికి ఒంట్లో వేడిని పుట్టించే శక్తి ఉంది. దానివల్ల అంతర్గత మాలిన్యాల్ని నిర్మూలిస్తుంది, జఠరాగ్ని పుట్టిస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, శ్లేష్మాన్ని హరిస్తుంది, శ్వాసకోశ వ్యాధులకి మంచి మందు. అందుకే పూజ రూపేణా ఈశ్వరార్చన రూపేణా ఆ ఆకుని స్పృశించడం వల్ల, ఆ గాలి పీల్చడం ద్వారా ఈ రోగాలకి నివారణగా ఉపయోగపడుతుంది. గుండె శ్వాసకోశాలు మొదలైన వాటికి మంచిది, అరుచిని తగ్గిస్తుంది, జ్వరాన్ని తగ్గిస్తుంది, అతిసారాన్ని కూడా పోగొడుతుంది, పైల్స్కి మందుగా పనిచేస్తుంది. మారేడుకాయని ఎండబెట్టి ఆ ముక్కలు కషాయం పెట్టుకుని తాగితే జ్వరం తగ్గిపోతుంది. మారేడు దళాలను మెత్తగా దంచి కంటిపై వేస్తే కంటిరోగాలు తగ్గుతాయి. మారేడుకాయ గుజ్జును సొంటి చూర్ణము బెల్లంతో కలిపి తీసుకుంటే డిసెంటరీ తగ్గుతుంది. ఇలా చెప్తూ పోతే మారేడు దళాల వల్ల చాలా వైద్య ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. కాని ఇలా రోగానికి వైద్యంగా వాడేకన్నా ఇలాంటి రోగనిరోధక గుణాలున్న పత్రాన్ని వ్యాక్సిన్లాగా ముందుగానే అర్చన చేస్తూ నిత్యారాధనలో భాగంగా ఉంచి రోగాన్ని దరిదాపులకి రాకుండా నివారణోపాయం చూపించారు మన పూర్వీకులు. మారేడుకాయని వినాయక చవితి రోజు పాలవెల్లికి కడతారు. మారేడు దళాలను ఆ రోజు వినాయక పూజలో ఉపయోగిస్తారు. ఆ తర్వాత పత్రితో పాటు నిమజ్జనం చేయడం వల్ల నీరు ప్యూరిఫై అవుతుంది. చాలామంది మారేడుకాయలో విభూది పోసి పెట్టుకుని భరిణగా వాడుకుంటుంటారు. దీనివల్ల ఆ విభూదిలో మారేడుకాయలో సుగుణాలు కూడా కలిసి అది మన ఆజ్ఞాచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఇలా ఇంకా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి మారేడులో. మన పెద్దవాళ్ల ముందుచూపు ఇలా ప్రతి పని వెనక కనిపిస్తూ ఉంటుంది. వానలు పడి క్రిములు బ్యాక్టీరియా విజృంభించి నీళ్లల్లో అతిసార ఇంకా ఎన్నో వ్యాధులను వ్యాపింపజేసే టైంలో మారేడు దళాలను వినాయక నిమజ్జనం ద్వారా నీటిలో వేసి చెరువులను కుంటలను ప్యూరిఫై చేసే విధానం ఎంత అద్భుతం. అంతేకాదు ఎన్నో ఉపయోగాలున్న ఈ బిల్వపత్రం ఎలా మన ఈశ్వరార్చనలో భాగంచేశారో చూడండి. అందుకే పెద్దవారి ముందుచూపుపై నమ్మకం ఉంచి వారు చూపిన బాటలో నడిస్తే మనకే మంచిది. ఇదండి సంగతి. అందుకే పెద్దవాళ్లు మారేడు పత్రాలని శివస్వరూపంగా చూస్తారట. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే మరింతమందికి షేర్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.